హలో, హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ డాక్టర్ రవి కిరణ్, నెఫ్రాలజీ, రెనోవా హాస్పిటల్స్, ఎన్ఐజిఎల్. సో ఇక్కడ నెఫ్రాలజీ అనగానే మనం మాట్లాడుకునేది కిడ్నీస్ గురించి. అండ్ చాలామందికి కిడ్నీస్ అనగానే ఒక అపోహ ఏంటంటే, ఒకసారి కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే ఎప్పటికీ రికవర్ కారు, ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడు జీవితాంతం ఉండిపోతాయి అన్న చిన్న అపోహ ఉంది. ఇట్స్ ఆల్ లైక్ యూనో, కిడ్నీ ప్రాబ్లమ్ ఏదైనా సరే, నాట్ జస్ట్ కిడ్నీ, ఎనీ ప్రాబ్లమ్ ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగి దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేస్తే చాలాసార్లు రికవరీ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే, మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటాయి. సో వాట్ ఎవర్, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ట్రై చేసేది ప్రివెన్షన్, ప్రివెన్షన్ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ బెటర్ క్యూర్ ఫర్ గుడ్ కిడ్నీస్. సో మనకి జనరల్గా ఇప్పుడు చూసే పాపులేషన్లో ఫస్ట్ వచ్చే క్వశ్చన్, వాట్ కాజెస్ కిడ్నీ ప్రాబ్లమ్, దేనివల్ల కిడ్నీ ప్రాబ్లమ్ వస్తుందని. మన ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రస్తుతానికి షుగర్ వల్ల, బీపీ వల్ల చాలామందికి కిడ్నీలు చెడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. సో షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు కంపల్సరీగా మంచి కంట్రోల్ మెయింటైన్ చేసుకోవాలా. షుగరు బీపీ కంట్రోల్లో ఉంటే కిడ్నీ కూడా దీర్ఘకాలం పనిచేసే అవకాశాలు ఎక్కువ. ఇవి కాకుండా నెక్స్ట్ వేరే ఆటోఇమ్యూన్ గ్లోమరులర్ డిసీజెస్ అంటాం. సో ఐజీ నెఫ్రోపతి ఇప్పుడు చాలా ఎక్కువ చూస్తున్నాం, ఎస్పెషల్లీ యంగ్ మేల్స్లో. అలాగే ఆడవాళ్ళలో ఎస్ఎల్ఈ, లూపస్ నెఫ్రైటిస్ అంటాం. ఇటువంటి డిసీజెస్ అన్నీ కూడా ఏంటంటే, చాలామందికి యూరిన్ ద్వారా రక్తం పోవడం, లేకపోతే ప్రోటీన్ పోవడం వంటి చిన్న చిన్న చిహ్నాలతో స్టార్ట్ అవుతుంది. సో ఏ సింపుల్ సిఈవి, ఒక యూరిన్ టెస్ట్, ఏమైనా బీపీ లాంటివి టెస్ట్ చేసుకుంటూ, ఏమైనా ఇబ్బంది ఉంది, ఏమైనా ప్రాబ్లం కనిపిస్తే కనుక దాన్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వీసీ పేషెంట్స్ చిన్న వయసులోనే పూర్తిగా కిడ్నీలు పాడైపోయి వస్తూ ఉంటారు. ఎవరికైతే ఈ ప్రోటీన్ లాస్ ఉందో, బ్లడ్ లాస్ ఉందో, అది ఎర్లీగా డయాగ్నోస్ చేసి చిన్న బయాప్సీ అంటే, ఒకప్పుడు క్యాన్సర్ అనేవాళ్ళు, ఇప్పుడు అలాగే కాదు, చిన్న ఇంజెక్షన్, జస్ట్ లైక్ బాల్ పెన్ క్లిక్, కిడ్నీకి చిన్న ఇంజెక్షన్ చేస్తాము, దాంట్లో వచ్చిన చిన్న బిట్ని టెస్ట్ చేసి చూస్తాం. దాంట్లో వచ్చే డిసీజ్ బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలాసార్లు ఇందాక అనుకున్నట్టు చాలా రికవర్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అది మనిషికి మనిషికి వేరియేషన్ ఉంటుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన డ్యామేజ్ బట్టి కూడా కొద్ది వేరియేషన్ ఉంటుంది. నెక్స్ట్ చాలామందికి చూసేది ఇంకో ప్రాబ్లం, నడునొప్పి, స్టోన్స్. నడునొప్పి రాగానే స్టోన్ వచ్చిందనుకుంటారు. చాలాసార్లు నడునొప్పి వేరు, స్టోన్స్ వల్ల వచ్చే నొప్పులు వేరు. ఎప్పుడైనా సరే సడన్గా స్టార్ట్ అయ్యి సివియర్ పెయిన్, పంటి నొప్పి వచ్చినా, కిడ్నీలో స్టోన్ వచ్చిన నొప్పి వచ్చినా జీవితాంతం మర్చిపోరు, అంత సివియర్గా ఉంటాయి పెయిన్స్. సో ఎప్పుడైనా సపోజ్ ఎవరికైనా కిడ్నీలో స్టోన్ వచ్చింది అంటే, వాళ్ళు తినే డైట్కి, వాళ్ళ బాడీకి సరిగ్గా బ్యాలెన్స్ కావట్లేదు, లేకపోతే డీహైడ్రేషన్. ఈ మధ్యకాలంలో మేము చూసేది ఏంటంటే, చాలా ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, అమ్మాయిలు నీళ్ళు సరిగ్గా తాగట్లేదు. చాలామందికి చిన్న చిన్న స్టోన్స్, చిన్న వయసులోనే స్టోన్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. సో నడునొప్పులు లాంటివి ఉన్నప్పుడు కంపల్సరిగా స్కానింగ్ చేసుకోవాలా, స్టోన్స్ లాంటివి ఏమైనా ఉంటే దాని తగ్గట్టు సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే నెఫ్రాలజీ చాలా కవర్ చేయొచ్చు. ఐ విల్ సజెస్ట్, కిడ్నీ బాగుండాలి అంటే కనుక నీళ్ళు బాగా తీసుకోవాలి అండ్ డైట్ ఫాలో అవ్వాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి. మెయిన్ థింగ్స్, ఉప్పు తగ్గించి తినాలి. ఎవరైనా సరే, మీరైనా నేనైనా సరే, ఉప్పు తక్కువ తినడమే మంచిది ఎప్పుడైనా సరే, ఓకేనా? సెకండ్ థింగ్, హైడ్రేషన్ గురించి మాట్లాడుకున్నాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా డయాగ్నోస్ చేయాలి ఎర్లీగా అంటే, చిన్న డౌట్ వచ్చినా తలనొప్పి వస్తుందా అంటే కంపల్సరీ బీపీ చెక్ చేసుకోండి. సింపుల్ యూరిన్ టెస్ట్ ద్వారా చాలామందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎర్లీ స్టేజెస్లో పట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఒక సింపుల్ యూరిన్ టెస్ట్ చేయించుకోండి, దాంట్లో చిన్న తేడా ఉన్నా ఫర్దర్గా టెస్టులు చేసుకుని దాని తగ్గ డయాగ్నోసిస్ చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా బాగుంటుంది. థ్యాంక్ యూ.